మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎవరైనా కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటేనే కాస్త వెనుకడిగేస్తుంటారు. మరి అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో నంబర్ వన్ గా నిలిచింది మన చిన్న కోడూరు ప్రభుత్వ పాఠశాల. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది విద్యార్థులు IIIT సాధించడం జరిగింది. మరి దాని వెనుక ఉన్న కృషి సాధన అంతా ఇంత కాదు. అది ఏ విధంగా ఉందో, వాళ్ళ కష్టం గాని వాళ్ళ సాధన గాని అన్ని కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు IIIT సాధించినటువంటి విద్యార్థులు. ఇప్పుడైతే మనం స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో. హాయ్, హలో అక్క, మై నేమ్ ఇస్ నిఖిల. నీకు IIIT సీట్ రావడం జరిగింది కదా? హా, జరిగింది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను ఈ స్థాయికి రావడం అంటే మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా కష్టపడితేనే, మరియు నేను కష్టపడితేనే నాకు ఈ ఫలితం వచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నీ IIIT వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్, నీకు ప్రెసెంట్ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఇంగ్లీష్. IIIT ఇప్పుడు వెళ్ళబోతున్నావు కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అవకాశాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నావు? ఇక్కడ ఎలా చదివానో అక్కడ ఇంకా బాగా చదివి ఇంకా మంచి నేను తెచ్చుకోవాలని అనుకుంటున్నా. మంచి జాబ్ తెచ్చుకొని మా చిన్న కొడూరు విలేజ్ కి, మా పేరెంట్స్ కి, టీచర్స్ కి మంచి నేమ్ తేవాలనుకుంటున్నా. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. హాయ్, హలో. హలో అక్క, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ స్వాతి. నేను ఇక్కడ 6th, 7th నుంచి 10th దాకా చదువుకున్నాను. ఈ స్కూల్లో చదువుకోవడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత మంచి టీచర్స్ ఉన్నారు. టీచర్స్ మాతో స్నేహితుల వల్లే ఉంటారు. వాళ్ళ సన్స్, డాటర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు. ఏమన్నా మాకు అర్థం కాకపోతే కూడా ఒకటికి రెండు సార్లు చాలా బాగా చెప్తారు. డిజిటల్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకున్నారు. ప్రొద్దున సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చేవారు. సండే రోజు కూడా మమ్మల్ని స్కూల్కి రమ్మని ఎగ్జామ్స్ పెట్టేవారు. ఇంత మంచి టీచర్స్ ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళ ప్రోత్సాహం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఇక ముందు కూడా మేము మంచి చదువుకొని వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చి ఊరికి మా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలనుకుంటున్నాము. ఓకే, 10/10 సాధించారు కదా, అంత ఈజీగా రాదు. ఇన్ని రోజులు మీరు ఏ విధంగా కష్టపడ్డారు? ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా కల్పించారు మీ టీచర్స్? మా టీచర్స్ మాకు డైలీ 5కి కాల్ చేసేవారు. డైలీ వాళ్ళు 5కి కాల్ చేయడం వల్ల మాకు అలవాటైపోయి మేమే డైలీ 5కి సార్స్ వాళ్ళకి కాల్ చేసేవాళ్ళం. మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. స్పెషల్ క్లాసెస్ రోజు 8కి 7:30కి అట్లా తీసుకునేవారు. ఈవినింగ్ లేట్ అయినా కానీ సార్సే మాతో వచ్చి డ్రాప్ చేసేవారు. వాళ్ళ వల్లే మేము ఇంత బాగా చదువుకున్నాము. మా మీద మాకు నమ్మకం లేనప్పుడు కూడా సార్స్ వాళ్ళే చెప్పేవారు, మేము ఉన్నాం కదా, మేము మీకు మీతో అవుతుంది, మీరు చదవండి, మీరు చదివితే మీకు అన్ని వస్తాయి అని మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ కావాలి అని చెప్పేవారు, అన్ని ప్రోగ్రామ్స్లో ముందుండాలి అని చెప్పేవారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే మాకు 10 GPA వచ్చింది. వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఇంకొక విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నారు, మనం తనని కూడా అడిగి తెలుసుకుందాం. మాకు ఈ 10 GPA రావడానికి సార్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మాకు ఈ 10 GPA రావడానికి కారణం మా సార్ వాళ్ళు అండ్ మేము. ఈ 10 GPA వస్తే మేము చాలా ఆనందించాము. మా సార్ వాళ్ళు కూడా చాలా ఆనందించారు. స్కూల్ కి చాలా పెద్ద పేరు వచ్చింది. మరి ఇంత మంచి ఘన విజయం సాధించినందుకు పిల్లలకి తల్లిదండ్రులు, పేరెంట్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్ నుండే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి నుంచే పిలుపు రావడం జరిగింది. విద్యార్థులతో ముఖాముఖి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీజ. నెక్స్ట్ మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ముఖ్యమంత్రి నుంచి ఈ పిలుపు వస్తుందని. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు దీంతో. నాకు 10 GPA రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా సార్స్ కూడా చాలా కష్టపడ్డారు మా కోసం. మేము ఎట్లా చదవాలో సార్స్ చాలా బాగా చెప్పేవారు. ఏం ఎట్లా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏం అనకపోయేవాళ్ళు, చాలా బాగా చెప్పేవారు. మార్నింగ్ లేచి 5కి ఫోన్ చేసేవారు. కొన్ని రోజులు మాకే అలవాటు అయింది సార్ మేము లేచి చదువుతున్నామని చెప్పేవాళ్ళం. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మాకు చాలా ఇంప్రూవ్ అయింది స్టడీ మీద. మేము అలాగే మాకు చాలా ఇంకా ఇంప్రూవ్ కావాలని మాకు డిజిటల్ క్లాసెస్ కూడా చెప్పి వినిపించారు. దాంతో మాకు ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. మా సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. మేము ఆబ్సెంట్, అసలు మేము రెగ్యులర్గా వస్తాము, ఆబ్సెంట్ కాము. ఏమన్నా ఆబ్సెంట్ అయినా కానీ హెల్త్ ఇష్యూ వల్లనే ఆబ్సెంట్ అవుతాం.
రెగ్యులర్గా అబ్సెంట్ అయ్యే వాళ్ళని అయితే సార్ ఇంటికి వెళ్ళి ఏమేందో కనుక్కొని మరీ తీసుకొని వచ్చేవారు. మేము అలాగే మాకు ట్రిపుల్ ఐటీకి వెళ్ళే అవకాశం వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అక్కడికి వెళ్ళి చాలా ఇక్కడికన్నా ఇంకా చాలా బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మనతో పాటు ఇంకొక ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న కొడు స్కూలు అగ్రగామిగా నిలిచినందుకు, అదే ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మేము గత లాస్ట్ ఇయర్ నుండి కూడా ఎంతో కష్టపడుతూ విద్యార్థులను ప్రతిరోజు స్కూల్కు వచ్చే విధంగా, అదేవిధంగా 10 GPAలు వచ్చే విధంగా మేము ఎంకరేజ్ చేసినాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేత ఎల్లుండి ముఖాముఖి ఉన్నందున వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీ, ఇన్ఫోసిస్ ఆఫీసు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా రేపు విజిటింగ్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారితో లంచ్ కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులను ఇప్పటి నుండే వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమవుతారో ఇవన్నీ కూడా ఎంతో బాగా సహకరిస్తాయి. ఇంతటి ఘనత సాధించడానికి ముఖ్య కారణమైనటువంటి క్లాస్ టీచర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు గోపాలపురం వెంకటేశం. జడ్పిహెచ్ఎస్ చిన్న కోడూర్ స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 10th క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. సో ఈ జడ్పిహెచ్ఎస్ చిన్న కోడూరు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు. ఈరోజు ఈ సంవత్సరం విద్యా సంవత్సరము 2023-24 విద్యా సంవత్సరంలో 10 GPAలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది మా చిన్న కోడూరు ఈ స్కూల్కు, ఈ విలేజ్కు చాలా రకాలైనటువంటి పల్లెటూరు నుంచి హై స్కూల్ సిద్దిపేట నుంచి చాలా ప్రైవేట్ స్కూల్ బ్యాన్స్ చాలా వస్తాయి. అయినా కానీ అది తట్టుకొని 10 GPAలు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని గమనించి ముఖ్యమంత్రి గారు మాకు ఎల్లుండి 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రితో మీట్ అనే కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ఇవాళ సాయంత్రం మేము పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి వెళ్తున్నాము. ఎల్లుండి ముఖ్యమంత్రితో ముఖాముఖి ఉంది. ముఖాముఖిలో పాల్గొనడానికి వెళ్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులను, 10 GPA వచ్చిన విద్యార్థులను అభినందించినందుకు. అదేవిధంగా కాకుండా ఈ 2227 స్కూళ్ళలో 10 GPA రావడము, 10 GPAలు రావడం అనేది మామూలు విషయం కాదు. అది మా స్కూలు సాధించింది. అందులో 10 GPAలు, 11 9.8 GPAలు, తర్వాత మిగిలిన 35 మంది 7.3 నుంచి 9.7 మధ్యలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. అందుకు మా పాఠశాల యాజమాన్యానికి, ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా, ముందు వచ్చే సంవత్సరాల్లో కూడా ఇదే ప్రపంచాన్ని కొనసాగిస్తానని మాటిస్తూ. మరి మనతో పాటు ఇంకొక ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీకే విధంగా అనిపిస్తుంది? ఇట్ ఈస్ హ్యాపీ టు మీ స్పీక్ ఆన్ సుమన్ టీవీ. ఎట్ ద అవుట్సెట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద సుమన్ టీవీ. యు ఆర్ ట్రైయింగ్ టు క్యారింగ్ మై క్రెడెన్షియల్ టు ద సొసైటీ. బిహాఫ్ ఆఫ్ అవర్ చిన్న కోడూర్ ఐఎమ్ షోయింగ్ మై గ్రేట్ రెస్పెక్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ దిస్ ఈస్ బి నర్సింహులు, వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. వీ హ్యావ్ ఎ అకాడమిక్ ప్లాన్. అకార్డింగ్ టు ద అకాడమిక్ ప్లాన్ జస్ట్ వీఆర్ మూవింగ్ అండ్ వాట్ ఎవర్ ద స్పెషల్ క్లాసెస్, వాట్ ఎవర్ ద రెగ్యులర్ క్లాసెస్, వీఆర్ అవర్ స్కూల్ హెచ్ఎం ఈజ్ మానిటరింగ్ రెగ్యులర్లీ అండ్ డైలీ హీ రోమ్డ్ అబౌట్ ద క్లాసెస్ అండ్ వాట్ ఎవర్ ద లీజర్ క్లాసెస్ ఆర్ దేర్ అండ్ అవర్ హెచ్ఎం ఈజ్ ఏ డెడికేటెడ్ పర్సన్. హీ ఈజ్ ఎంగేజింగ్ ద క్లాసెస్ అండ్ సమ్టైమ్స్ నియర్లీ 3 times దిస్ అకాడమిక్ ఇయర్ అవర్ ఆనరేబుల్ డిఓసార్ ఆల్సో visited our school. He instructed our teachers very well and that inspiration also our students used very well and our students also motivated very well by the valuable words of the our honorable DO sir. And our students, they got 10 by 10 students and 9.811 students and 35 students altogether, 35 students are there. We feel very very happy and this is the unstoppable record, the first ever in the Siddipet district. And we as a class teacher, I feel very very happy seeing this result
such like this result we are expecting, but that result what we are see, that is the true came. I feel very, very happy. Our school, it has been providing, and these curriculum activities and co-curricular activities, these two together, and must be helpful to the students. And this type of aspects, this type of events we are conducting, not only like that, our HM is the very, very administrative person, and this is it is very lucky to me to serve in this ఇన్స్టిట్యూషన్. ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో చూసారు కదండి, తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా 25 మంది విద్యార్థులకు 3IIT, 10 మంది విద్యార్థులకు 10/10 అని రావటం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తే పిల్లలు ఎదుగుతారు, మంచి జాబ్ సాధిస్తారు అనేది. అయ్యుండొచ్చు, నిజమే అవ్వచ్చు, కానీ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మేం కూడా అందుకేం తక్కువ కాదు అని నిరూపించారు చిన్న కోడరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల బృందం. చూసారు కదండి విద్యార్థులు ఎంత బాగా వాళ్ళ కృషిని పట్టుదలని మనకు వివరించారో. కెమెరామెన్ అంజిత్, సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట్.